ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు మరొక పర్యాయము మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తూ మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లారా, బాగున్నారు కదా? మరి ఈరోజు దేవుని యొక్క వాక్యములో నుంచి కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు సహజ లోకంలో మనకు ఎదురవుతున్నటువంటి అనేకమైన ప్రశ్నలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నను గురించి ఈరోజు మీతో నేను మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. అది ఏం ప్రశ్న అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, ఈరోజు మన భారతదేశంలో మనం ఉంటూ ఉన్నాం, మన సంస్కృతి, సంప్రదాయాలు, మన పద్ధతులు ఎంతో విలువైనవి, ఎంతో నమ్మకమైనవి కూడా. అయితే ఈ సాంప్రదాయాలు, ఈ పద్ధతి, ఈ సంస్కృతిని మనం అవలంబిస్తూ ఉన్నప్పుడు సమాజం మనం ఒక ప్రశ్న వేస్తూ ఉంది. ఈనాడు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి బిడ్డలను ఈ లోకం ప్రశ్నిస్తూ ఉన్నది. ఏమని ప్రశ్నిస్తూ ఉన్నది అని గనక మనం పరిశీలన చేసినట్లయితే, మన దేశంలో ఇంతమంది దేవుళ్ళు ఉండగా, ఎంతమంది అండి, 33.5 కోట్ల మంది దేవుళ్ళు మనకుండగా, ఎక్కడో విదేశీయుడైనటువంటి యేసుక్రీస్తుని దేవుడిగా ఎందుకు అంగీకరిస్తున్నారు మీరు అని మనం ఈనాడు ఈ ప్రశ్నను ప్రతి కన్వర్ట్ క్రైస్తవుడు ఎదుర్కొంటున్నటువంటి ఒక ప్రశ్నగా మనం సహజంగా చూస్తూ ఉన్నాం. ఒక కన్వర్ట్ క్రిస్టియన్గా నేను ఆనాడు నుండి ఈనాడు వరకు ఇలాంటి ప్రశ్నను అనేక పర్యాయములు ఎదుర్కోవాల్సి వచ్చింది. నిజమే, యేసుక్రీస్తు ప్రభువుని మనం ఎందుకు నమ్మాలి, ఎందుకు ఆయనని మనం అంగీకరించాలి? ఆయన మన దేశీయుడు కాదు కదా, ఆయన మనకు సంబంధం లేని వ్యక్తి కదా. ఈనాడు చాలామంది మాట్లాడతారు యేసుక్రీస్తుని గురించి, ఏమని మాట్లాడతారంటే ఆయన తెల్లవాళ్ళ దేవుడు అని మాట్లాడుతూ ఉంటారు, లేక అది అన్యమతం అని మాట్లాడుతూ ఉంటారు, పరాయి మతం అని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, మన యొక్క బైబిల్ ప్రచారాన్ని కూడా అంటారు ఇది అన్యమత ప్రచారం అని మాట్లాడుతూ ఉంటారు. నిజంగా ఈనాడు వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నకి యేసు ప్రభువుని దేనికి నమ్మాలి, ఎందుకు నమ్మాలి అన్న ఒక ప్రశ్నకి ఈరోజు మరి నాకున్నటువంటి అనుభవాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, దైవ లేఖనాలను బట్టి ఈరోజు నేను మరి మీకు దాని గురించి వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. మంచిది, నిజమే, మానవ జీవితంలో మనం నిజంగా యేసు ప్రభువుని దేనికి నమ్మాలి, నమ్మిక అనే దాని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, మార్కెట్కి వెళ్ళినప్పుడు కేవలం కేజీ టమాటాలు ఇప్పుడైతే 10 రూపాయలే ఉందండి, కానీ ఆ 10 రూపాయల టమాటాలు కొనేటప్పుడు టమాటాను పట్టి వెనక ముందు చూసి బుట్టలో వేసుకుంటాం. అలాగే ఒక పెళ్లివారు ఒక పెళ్లి కొడుకును కానీ పెళ్లి కూతురుని కానీ మరి మాట్లాడుకునేటప్పుడు అన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తాం. ఎందుకంటే పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట అని మాట్లాడుతూ ఉంటాం. ఏ వస్తువులోనైనా, ఏ మనుషుల్లోనైనా మనం చూసేది ఏంటంటే నమ్మకాన్ని, నాణ్యతను చూస్తూ ఉంటాం. కానీ భక్తి విషయానికి వచ్చేసరికి ఈనాడు మనుషులు నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదని నేను అంటాను. ఎందుకయ్యా అంటే ఎవరైతే ఏమైందిలే భగవంతుడు అని మాట్లాడుతూ ఉంటారు, కానీ దాంట్లో కూడా మనం నాణ్యతను పాటించాలి. మనం నమ్మే విశ్వాసము, మనం నమ్మే దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి వ్యక్తి మనల్ని రేపు ఏమి చేస్తాడు? ఎందుకయ్యంటే ఇందాక మనం అనుకున్నాం ఈ యొక్క మరి 100 ఏళ్ల పంట మంచి పిల్లని, మంచి పిల్లవాడిని చూసి పెళ్లి చేసుకోవాలని మనం ఆలోచన చేస్తున్నామే, అలాగే యుగాయుగములు ఉన్నటువంటి ఆ దేవునితోటి మనం రేపు ఉండవలసి ఉన్నది. బ్రతికున్న తర్వాత కాదు, మనిషి చనిపోయిన తర్వాత ఉండవలసి ఉన్నది. మరి అలాంటి సమయంలో మనం విశ్వసించే వ్యక్తి కూడా నిజంగా నమ్మకమైన వాడేనా, నిజంగా నీకు మోక్షాన్ని ఇవ్వగలుగుతాడా, నేను ఆ రాజ్యాన్ని చేర్చగలుగుతాడా అని కూడా మనం నమ్మకమైనటువంటి ప్రమాణాలను పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాం. అందుకని దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలంటే ఈ యొక్క సమయంలో మీకు నేను 3 కారణాలు చెప్తాను. ఆ కారణాలు ఏమిటయ్యా అంటే, మొట్టమొదటగా యేసుక్రీస్తు
తన యొక్క బైబిల్ యొక్క చరిత్రలో ఆయన చెప్పినటువంటి సాక్ష్యం, ఏం సాక్ష్యం? ఆ సాక్ష్యం అంటే తను దేవుడినని రుడిగా ఆయన రుజువుపరుచుకుంటూ ఉన్నాడు. అందుకే బైబిల్లో మనం గనక గమనించినట్లయితే చూద్దాం, యెషయా గ్రంథం 45:22 ఇలా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు, బోధిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా వ్యక్తిగత జీవితంలో అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఎక్కడెక్కడికో ఉరుక్కులు పెట్టాను, ఎందరెందరినో నమ్మాను, ఎందరెందరినో విశ్వసించాను. నేను దేవుడని ఎవరినైతే నమ్ముతానో గత జీవితంలో ఆయన అంటాడు, నేను కాదు వేరొక ఆయన ఉన్నాడని చెప్తాడు. ఈయన కాదని ఆయన దగ్గరకు వెళితే ఆయన అంటాడు, నేను కాదు ఇంకొక ఆయన ఉన్నాడని చెప్తాడు. ఇలా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు నా జీవితంలో తిరిగి 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 ఈయన దేవుడు అనుకుంటున్నాను. ఆయన చరిత్రను ఆయన జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే నేను కాదు అసలు ఆయన వేరే ఆయన అంటాడు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎవరనేది అర్థం కాక మైండ్ కన్ఫ్యూజ్ అయిన పరిస్థితి. నా వ్యక్తిగత జీవితం విషయాలు చెప్తూ ఉన్నాను. తిరిగాను వెతికాను అరే దేవుణ్ణి నేనేనని రుడిగా నమ్మకంగా గట్టిగా ఒక్కడ చెప్పడేంటా నా జీవితంలో అని ఎదురు చూశాను ఆ పిలుపు కోసం నేను. అవునండి, సీఎం గారి సీటు ఉందంటే ఒక్కడే ముఖ్యమంత్రి అంటాడు. ఈ లోకానికి అలాంటిది ఉన్నప్పుడు సర్వాధికారి అనే దేవుడు ఒక్కడే ఉంటాడు, ఆయన రుడిగా మాట్లాడతాడు, ఎవరు మాట్లాడతారని నా జీవితంలో పరిశీలన చేశాను, పరీక్ష పెట్టాను. అక్కడికి తిరిగి ఇక్కడ తిరిగి ఆ దేశానికి తిరిగి ఈ ప్రదేశానికి తిరిగి మొత్తానికి మా ఇంట్లో 550 ఫోటోలు ఉన్నాయండి. మా ఇంట్లో సగం దేవుడికే. ఎన్ని ఫోటోలను పెట్టి పూజ చేసుకుంటూ ఉండేవాడిని. కానీ నా జీవితంలో నేను ఆశించింది ఏంటంటే ఒకళ్ళ మీద వంతు పెట్టకుండా నేనే దేవుడినని కరెక్ట్గా ఎవరు చెప్పగలుగుతారా నేను ఆలోచన చేస్తున్నప్పుడు యెషయా గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, బోధిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని కరాఖండమైన ఖచ్చితమైన రుడి అయిన మరి పౌరుషంతో ధైర్యంతో చెప్పినటువంటి ఆ మాటలను విన్నప్పుడు నాకు అనిపించింది, ఇన్నాళ్ళకి నాకు నిజం తెలిసింది. ఏమిటా నిజం అంటే, నేనే దేవుడను. మోషేతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అంటాడు. అవును ఆయన ఉన్నవాడు. ఆయన తప్ప ఎవడన్నా ఉన్నాడా అంటే లేఖనం చెప్తున్నది నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్తూ ఉన్నది, ఖచ్చితంగా నేనే అంటాడు. ఆలోచించండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తిరిగి తిరిగి కాళ్ళు అరిగిన నా జీవితంలో, వెతికి వెతికి కళ్ళు అలిసినటువంటి నా జీవితంలో సమాధానంతో కూడినటువంటి మాట, సవాలుతో కూడినటువంటి మాట, రుడిగా రుజువుగా మాట్లాడుతున్నటువంటి మాట, నేనే దేవుడు అన్నటువంటి మాటను నేను విన్నాను, పరిశీలన ప్రారంభించాను. యేసు ప్రభు కూడా ఏమైనా చెప్తాడేమో, ఇంకొకళ్ళ మీద చెప్తాడేమో, ఈయన కూడా నేను అసలే కాదు వేరే ఆయన ఉన్నాడని అంటాడేమో అని ఆయన యొక్క జీవితాన్ని కూడా చదవటం ప్రారంభించాను, పరిశీలన చేయటం ప్రారంభించాను. కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు మరి యోహాను సువార్త 14:6 ఆయన మాట్లాడతాడు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు వెళ్ళలేరని చెప్తూ ఉన్నాడు. ఆలోచించండి, ఆయన ఖచ్చితంగా కరాఖండిగా తండ్రి అయిన దేవుడు నేనే దేవుడని అంటే అంటాడు, నేనే మార్గము సత్యము జీవము, నేను తప్ప వేరొకడు లేడని చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తుని దేనికి నమ్మాలయ్యా అంటే ఆయన రుజువుతో సహా చెప్తున్నాడు, నేనే మార్గము సత్యము జీవమని. అలా చెప్పగలిగిన వాళ్ళు ప్రపంచ చరిత్రలో ఎవరన్నా ఉన్నారా అంటే వేరే వారు లేరని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నా యేసు చెప్పినంత నిక్కంచిగా నేనే దేవుడను లేకపోతే నేనే మార్గము సత్యము జీవమనని కరెక్ట్గా చెప్పగలిగిన వాడు ప్రపంచానికి నా యేసు అయ్యా ఒక్కడే. ఆ పిలుపు నన్ను ఆకర్షించింది, ఆ మాటలు నన్ను ఆకర్షించాయి, ఆ యొక్క కేకలు నన్ను ఆకర్షించాయి,
అందుకే ఈరోజు యేసయ్య దగ్గరికి నేను రాగలిగాను, మీకు యేసయ్యని గురించి నేను చెప్పగలుగుతున్నాను. చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు ఆ దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి, ఆ మతాన్ని ఎందుకు తీసుకోవాలి. మతం అనేది బైబిల్లో లేదండి, కానీ వాళ్ళ మార్గం ప్రకారం మాట్లాడుకుందాం. ఆ దేశం దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి, ఆ తెల్లవాళ్ళ దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలని మాట్లాడుతూ ఉంటారు. కానీ నాకు తెలియక నేను అడుగుతానండి, దేశానికి ఒక దేవుడు ఉండటానికి దేవుని ప్రధానమంత్రి పదం అనుకున్నారా? ప్రపంచానికి దేవుడు ఒక్కడేనండి. ఆ దేశానికి, ఒక్కో దేశానికి, యువతల దేశానికి ప్రధానమంత్రులు ఉండొచ్చు, కానీ దేవుడు అంతమంది ఉండరు. దేవుడు ఒక్కడే ఉంటాడు. అందుకే ఆయన అంటున్నాడు, భూదిగంత నివాసులారా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే భూదిగంతముల వరకు ఆయనకు హక్కు ఉంది కాబట్టి ఆయన భూదిగంత నివాసులారా నా వైపు చూడండి అంటున్నాడు. యేసుక్రీస్తు అంటున్నాడు, నేనే మార్గము సత్యము జీవము అంటూ ఉన్నాడు. ఆయన మాటల్లో ఉన్నటువంటి ఆ యొక్క నిక్కస్థానాన్ని, నిక్కరణాన్ని, నిక్కరమైనటువంటి ఆయన మాటలను, నమ్మకమైనటువంటి ఆయన పిలుపును నేను నమ్మాను. అందుకే నేను ఈరోజు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాను. యేసును ఎందుకు నమ్మాలి, యేసును ఎందుకు మనం స్వీకరించాలంటే, ప్రియమైనటువంటి దేవుడు నేనే దేవుడనను ఆయన బైబిల్లో స్పష్టంగా మనకు సెలవిస్తూ ఉన్నాడు. అందుకు యేసయ్యను నేను నమ్మాను. నా వ్యక్తిగత విశ్వాసం బైబిల్లో ఉన్న వాక్యము నేను ఈరోజు మీతో పంచుకుంటూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తుని దేనికి నమ్మాలి అయ్యా అంటే, ఆయన పాపము లేని వాడై ఉన్నాడు. పాపం అంటే ఎవరు పాపం చేశారని అంటున్నారు అని మనం కనుక ఆలోచన చేసినట్లయితే, దేవుడు అనేటువంటి వాడు పాపరహితుడు, ఏ పాపము ఎరగనటువంటి వాడు, ఏ దోషము లేనటువంటి వాడు, కామ క్రోధ మద మాత్సర్యములు ఎరగనటువంటి వాడు, పరిశుద్ధుడై ఉండాలి దేవుడు. దేవుడు అనేటువంటి వాడు ఏ విధంగా ఉండాలంటే, ఇహలోక సంబంధించిన ఏ క్రియల్లో కూడా పాలి భాగస్థుడై ఉండకూడదు. అలాంటి వాడు ఎవరన్నా ఉన్నారా అని మనం ఆలోచన చేస్తే, బైబిల్లో యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 8:45-46 ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించును అని అడుగుతూ ఉన్నాడు. ఈ ప్రపంచ చరిత్రలోనే నాలో పాపం ఉన్నది అని మీరు ఎవరైనా నిరూపించగలరా అని అడిగిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అవును, ఆయన పాపము లేనివాడు, ఆయన ఏ దోషము కూడా లేనివాడుగా మనకు బైబిల్లో కనిపిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తులో మనం దేనికి నమ్మాలండి అంటే, చూడండి, మనం ఒక నాయకుడిని ఎన్నుకునేటప్పుడు మనం ఎవరినన్నా ఒక వ్యక్తిని విశ్వాసంగా మనం పెద్దవాళ్ళుగా నియమించాలి, లేకపోతే ఒక అధికారులుగా నియమించాలి, ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటాం. ఈరోజు నువ్వు నేను నమ్ముతున్నటువంటి విశ్వాసం కలిగినటువంటి దేవుడు, లేకపోతే మన యొక్క అంతరంగానికి సంబంధించి, ఆధ్యాత్మికానికి సంబంధించి నువ్వు ఎంచుకున్నటువంటి వ్యక్తి ఎలాంటి వాడుగా ఉన్నాడో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నా యేసు ఎలాంటి వాడంటే, నేను ఎన్నుకున్న దేవుడు ఎలాంటి వాడంటే, పాపము లేనివాడు, ఏ దోషము లేనివాడు. అందుకే ఆయనను గురించి హేరోదు మాట్లాడుతూ ఉన్నాడు. హేరోదు ఏమని మాట్లాడుతూ, మత్తయి సువార్త 27:24 హేరోదు అంటూ ఉన్నాడు, ఈ నీతిమంతుడు నిమిత్తము నేను నిర్దోషిని తన చేతులు కడుక్కుంటూ ఉన్నాడు. పిలాతు భార్య మాట్లాడుతూ అంటుంది, ఆ నీతివంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దు అంటుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసును క్రీస్తు అప్పటి వరకు కొట్టాడు, తిట్టాడు, సులువు వేశాడు, ఆ సైనికుడు, ఆ శతాధిపతి అనుకుంటాడు, నిజంగా ఈయన దేవుని కుమారుడు అని మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని దేనికి నమ్మాలంటే, ఆయన మొట్టమొదటిగా నేను మార్గము సత్యము జీవమని సంకోచం లేకుండా చెప్పాడు. రెండవది ఏంటంటే, ఆయన చెప్పినది, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడన్నా స్థాపించినా అని అడిగాడు. నిజమే, ఆలోచన చేయండి, మనం నమ్మినటువంటి విశ్వాసం, మనం నమ్మినటువంటి మనుషులు, మనం నమ్మినటువంటి దేవుళ్ళు ఏ విధంగా ఉన్నారు? పాపం కలిగి ఉన్నారా? జార చోర క్రియలు కలిగి ఈ లోకములో మనుషులు చేస్తున్నటువంటి హేయమైన క్రియలతో వాళ్ళ జీవితాలు నిండి ఉన్నట్లయితే, వాళ్ళు నీలాంటి నాలాంటి మానవులై ఉంటారు. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు, నేను ఏ పాపము చేయలేదు, చేసినట్టు ఉంటే ఎవడన్నా నిరూపించండి అని సవాల్ విసురుతూ ఉన్నాడు.
నా యేసుక్రీస్తుని సవాలుకి ఈనాటికి ప్రపంచానికి సవాల్ ఎవడు నిరూపించగలడు? ఎవరు ఆయనని దోషిగా తేల్చగలరు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి దేనికి నమ్మాలంటే, నేను నమ్మిన వాడు ఎలాంటి వాడంటే పాపము లేని వాడై ఉన్నాడు. నేను నమ్మిన వాడు ఎలా అంటే, నా తర్వాత ఇంకొకడు ఉన్నాడని ఆయన చెప్పలేదు కానీ నేనేనని చెప్పినటువంటి వాడు, నాకు గ్యారంటీ కార్డు ఇచ్చిన వాడు నా యేసుక్రీస్తు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి మీకు అందరికి నేను తెలియచేస్తూ ఉన్నాను, యేసుక్రీస్తు గురించి తక్కువ అంచనా వేసుకోవద్దు. ఎందుకు మాట్లాడుచున్నానంటే, చాలామంది అనుకుంటారు అది మతం అనుకుంటారు, కొందరు అనుకుంటారు మా తాతల దేవుడు, మా ముత్తాతల దేవుడు, ఈనాడు వాగు దేవుడు అని అనుకుంటారు. చాలామంది ఏమనుకుంటారంటే, ఆచారంగా వ్యవహరిస్తూ యేసుక్రీస్తుని అంగీకరిస్తూ ఉంటారు. మా కులం దేవుడు, మా మతం దేవుడు, మా యొక్క మా జాతి దేవుడు అని అనుకుంటున్నావేమో నీ జీవితంలో, చాలా పొరపాటు పడుతున్నావు నువ్వు. ఏంటో తెలుసా, యేసుక్రీస్తుని గురించి జాగ్రత్తగా పరిశీలన చేయి. పరిశీలన చేయకుండా కొట్లో బియ్యం కొనుక్కో మనం. పరిశీలన చేసుకుండా ఒక పిల్లను మన ఇంటి కోడలుగా తెచ్చుకో మనం. పరిశీలన చేయకుండా ఒక నాయకుడిని ఎన్నుకో మనం. కానీ దేవుడి విషయంలో ఎందుకు పరిశీలన చేయలేకపోతున్నాం? యేసుక్రీస్తుని గుడ్డిగా నమ్మటం కాదు, ఆయన జీవితాన్ని పరీక్షించు, ఆయన విధానాన్ని పరీక్షించు, ఆయన యొక్క జీవితం మొత్తం కూడా టోటల్గా రౌండ్ ఫిగర్గా నువ్వు చదువు. ఆయన నిజంగా దేవుని యొక్క గుణాలు, ఆయన ఎందుకు నమ్మాలి, ఏ ఉంటే నమ్మాలి, ఏ కారణం వల్ల నమ్మాలని పరిశీలన చేస్తున్నావా నీ జీవితంలో? గుడ్డిగా నమ్ముతున్నావా? గుడ్డిగా నమ్ముతూ నువ్వు గుడ్డి క్రైస్తవుడుగానే ఉంటావు. కానీ ఆయన నిజంగా నువ్వు నిజమైన దేవుడని ఎరిగి, ఆయనలో నిజమైన మనం నమ్ముకుంటే మనకి దేవుడు ఏమిస్తాడు, ఆయన ఏమి ఇవ్వగలడని నమ్మి ఎరిగి ఆయన కనుక నమ్ముకున్నావు అనుకో, నిజంగా నువ్వు నిత్య జీవాన్ని ప్రభు వాగ్దానం చేసిన దాన్ని పొందుకోగలుగుతావని ఒక దైవ సేవకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు పరిశీలన చేయాలి. ఎవరిని? యేసయ్యను పరిశీలన చేయాలి. నిజంగా ఆయనలో మనం ఏమి నేర్చుకోగలుగుతాం, ఏం చూసి మనం ఆయన దగ్గరికి వెళుతున్నామో. ఇవాళ నాకు కాదు, నువ్వు ప్రపంచానికి, నీ తోటి పక్కల సమాజానికి నువ్వు సమాధానం చెప్పవలసిన వాడవై ఉన్నావు, జవాబుదారువై ఉన్నాడు ప్రతి క్రైస్తవుడు. ఈరోజు యేసుక్రీస్తును దేనికి నమ్ముకుంటున్నారయ్యా అంటే, నా యేసు నిజమైన దేవుడు కనుక నేనే మార్గము సత్యము జీవము అని సెలవిచ్చాడు, వేరే వాడి మీద చెప్పలేదు ఆయన. రెండవది, నా యేసును దేనికి నమ్ముకోవాలంటే, పాపరహితుడు, ఆయనలో ఏ పాపము లేనటువంటి వాడై ఉన్నాడు. పాపము లేని వాడు నమ్ముకుంటే మనకు ప్రయోజనం ఏంటండి అని అడుగుతారు చాలామంది ఈరోజు. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, ఆయన పాపము లేనివాడు కనుకనే పరలోకములో ఉన్నాడు. ఆ పరలోకానికి మనల్ని తీసుకొని వెళతానన్నాడు. ఆయన అధికారం కలిగి ఉన్నాడు. ఆయన పైన ఉన్నటువంటి ఆ పరలోక రాజ్యంలో స్థానము కలిగి ఉన్నాడు. మనకు అనేక స్థానాలు ఇవ్వగలుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన దోషము లేనివాడు కనుక దేవుడుగా ఉన్నాడు. ఆ దేవుడు మనల్ని ఆ రాజ్యానికి చేర్చగలడని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మూడవదిగా మనం ఆలోచన చేస్తున్నట్లయితే, యేసుని ఎందుకు నమ్మాలనేది ఈరోజు మన అంశం. యేసయ్యను దేనికి నమ్మాలండి అన్నదానికి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పటికి రెండు విషయాలు చెప్పాను, మూడవదిగా చెప్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలయ్యా అంటే, యేసుక్రీస్తు మరణించి పునరుద్ధానుడయ్యాడు. ఈ మాట మనం తప్పనిసరిగా ఒక క్రైస్తవులుగా ఏ ప్రదేశాలను ఏ స్థలాల్లో అయినా ఆయన గురించి గర్వంగా సాటి లేకుండా మనం చెప్పుకోదగ్గ, గర్వించదగ్గ విషయం. యేసుక్రీస్తు తన జీవితంలో ఆయన క్రీస్తు మరణ పునరుద్ధానం. ఈనాడు చాలామంది మాట్లాడతారు, మరి వాళ్ళు తెలుసు తెలుస్తారో తెలియక చెప్తారో కానీ, యేసుక్రీస్తు అంట మృత్యుంజయుడు అని అంటారు. మృత్యుంజయుడు ఎందుకు అవుతాడండి యేసుక్రీస్తు? ఆయన మృత్యుంజయుడు అంటే సావుబోయి బతుకుతున్న వాడిని మృత్యుంజయుడు అంటారు. ఇప్పుడు ఒక అబ్బాయి హాస్పిటల్లో సావు బతుకుల మధ్యన ఉన్నాడు, బతికాడండి దేవుడిదే వల్ల, కోమాలోకి వెళ్ళి వచ్చాడు అనుకుందాం, అతన్ని ఏమంటారో తెలుసా? మృత్యుంజయుడు అని అంటారు. కానీ యేసుక్రీస్తును మృత్యుంజయుడు మృత్యుంజయుడు అని మాట్లాడుతూ ఉంటారు. ఆయన సావుబోయి బతికొస్తే ఆ మాట వస్తుంది, కానీ ఆయన సావుబోయి బతికొచ్చినట్టుగా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినవాడు కాబట్టి ఆయన పునరుద్ధానుడు అన్న మాట ఆయనకి ఖచ్చితమైన సరిపోదగ్గ మాట అండి. ఆయన పునరుద్ధానుడు. ఈ ప్రపంచంలో అనేకమైన చరిత్రలు మనం చూస్తూ ఉన్నాం, అనేకమైన సమాధులు నేటికి మనం చూస్తూ ఉన్నాం,
అనేకమైనటువంటి వ్యక్తుల జీవితాలు, వాళ్ళ బోధలు మనం గమనిస్తూ ఉన్నాం. చనిపోయి తిరిగి లేచామన్న వాళ్ళు ఉన్నారు, మరలా అదే సమాధిలో నిమగ్నమైన వాళ్ళు సమాధి నాటికి మన భారతావారిలో కొక్కోళ్ళలుగా ఉన్నాయి. చనిపోయిన వారు తిరిగి లేచి మరలా సమాధి అయ్యారు, కానీ పునరుద్ధానమై పరలోకానికి వెళ్ళిన వాడు నా ప్రభువైన యేసుక్రీస్తు అని తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవులకు అసాధ్యం అనేది దేవుడికి సాధ్యము. మానవులకు అసాధ్యం అనేది ఏమిటయ్యా అంటే, దేన్నన్నా జయించగలడేమో కానీ మానవుడు సమాధిని జయించలేడు, మానవుడు సమాధిని మరి గెలిచి తిరిగి లేగవలేడు. అది నా వల్ల కాదని మానవుడు తేల్చి చెప్పాడు. అందుకే ఈరోజు అనేకులు ఏమైపోయారంటే, మహాత్ములు, యుగ పురుషులు అనబడినటువంటి వాళ్ళు, చారిత్రాత్మికంగా ఉన్నటువంటి వాళ్ళు, మహాత్ములు అనబడినటువంటి వాళ్ళు, మరి అవతార పురుషులు అనబడినటువంటి వాళ్ళు ఈనాడు సమాధిని గెలవలేక వేల సంవత్సరాలు గెలుస్తూ ఉన్నా మరి అలాగే సమాధిలో నిమగ్నమై ఈరోజు కూడా ఉండిపోయారు. కానీ నా యేసు అలా ఉన్నవాడు కాడు. ఆయన మూడవ దినాన తిరిగి లేచాడు. హల్లెలూయా. ఈరోజు గర్వంగా నన్ను మరి యేసుక్రీస్తుని గురించి చెప్పేవాడిగా చేశాడు నా యేసయ్య పునరుద్ధానం అని తెలియజేస్తూ ఉన్నాను. నా యేసు సమాధిని గెలిచాడండి, నా యేసు సమాధిని గెలిచాడు కాబట్టి రేపు నన్ను ఆయన గెలిపిస్తాడు. నన్ను నమ్మి నన్ను విశ్వసించిన వాడు పునరుద్ధానం చెందుతాడని నా యేసు చెప్పాడు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు నేను దేనికి నమ్మాలయ్యా అంటే, ఆయన అలాంటి ఇలాంటి వాడు కాదు, మరణమై పునరుద్ధానం చెంది తిరిగి లేచినటువంటి వాడు నా యేసుక్రీస్తు. లేచి నలుగురు గణపడి వెళ్ళిన వాడు కాదు నా యేసుక్రీస్తు. మరి లేచి 40 దినాలు భూమి మీద ఉండి అనేకులకు తనను తాను అగపరుచుకొని మరి కనిపించిన వాడిగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక క్రైస్తవుడిగా నిన్ను గనక లోకము గనక నువ్వు యేసుక్రీస్తును దేనికి నమ్మాలి, ఆ దేవుణ్ణి ఎందుకే నమ్మాలి, ఆ విదేశీ మతాన్ని ఎందుకు స్వీకరించాలంటే చెప్పు. నా యేసు సంశయం లేకుండా చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవమని. అదే మాట మళ్ళీ ఏ గ్రంథాలు ఏ మత విశ్వాసాల్లో కూడా ఎవరు చెప్పలేదు, నేనే ఖచ్చితంగా దేవుణ్ణి అన్న సత్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా చెప్పు, నా యేసు పాపరహితుడు, ఏ పాపము చేయనటువంటి వాడు, ఏ దోషము చేయనటువంటి వాడు అని చెప్పు, ధైర్యంగా చెప్పు. ఎందుకయ్యా అంటే, ప్రేమైనటువంటి దేవుడు మనకు ఆ యొక్క మరి ఆ రూఢిని మనకిచ్చాడు కనుక. మూడవది కనుక మనం గమనించినట్లయితే, ఆయన మరణాన్ని తిరిగి లేచాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మరణాన్ని తిరిగి లేచిన వాడిగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. నిజంగా ఇవాళ మరణాన్ని తిరిగి లేపగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే, నేటికి కూడా ఎవరు లేరండి. ప్రపంచంలో తెరవబడిన ఏకైక సమాధి నా యేసయ్య సమాధి. అంతేనా అని మనం ఆలోచన చేస్తే, యేసును దేనికి నమ్మాలి అంటే, నా యేసయ్య మరలా తిరిగి నా కోసం వస్తానన్నాడు. నిజంగా నువ్వు నమ్ముతున్నటువంటి విశ్వాసంలో, నువ్వు విశ్వసిస్తున్నటువంటి విశ్వాసంలో, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళటం కాదు, ఏ కొండ మీద ఉన్నాడో, ఏ చెట్టు కింద ఉన్నాడో, ఏమండి ఏ దేశంలో ఉన్నాడని దోలాడుకుంటూ ఈనాడు చాలామంది పరుగులు పెడుతున్నారు. కానీ నా యేసయ్య అన్నాడు, నువ్వెక్కడికి రానవసరం లేదు, నేను మరలా పరలోకము నుంచి మధ్యాకాశానికి నీకోసం నేను వస్తానని చెప్పిన వాడు ఈ ప్రపంచంలో నా యేసయ్య ఒక్కడేనని మరలా నేను తెలియచేస్తూ ఉన్నాను. ఆయన పునరుద్ధానమై అంతటితో పోలేదు, అంతటితో ఆయన నేను ఇంకా నీకు నాకు చెల్లును నా భక్తుడిగా ఉండని ఎవరికి చెప్పలేదు. ఆయన ఏమన్నాడంటే, నేను మళ్ళా పునరుద్ధానమై ఎలా వెళుతున్నాను, అదే రీతిగా మళ్ళీ తిరిగి నేను మధ్యాకాశానికి వస్తాను, నువ్వు సిద్ధంగా ఉండని చెప్పాడు నా యేసుక్రీస్తు. నా కోసం వస్తానన్నాడు నా యేసయ్య. ఆయన కోసం ఈరోజుకు నేను నిరీక్షణతో ఎదురు చూస్తున్నాను. ఎందుకయ్యంటే, నేను అనేకులను విశ్వసించాను కానీ నన్ను నమ్మి నా ఎందు విశ్వాసం ఉంచు నన్ను పూజించాన వాళ్ళని చూసే కానీ నీ కోసం నేను వస్తాను, అదే ఎలా వస్తాను, మధ్యాకాశాన్ని ప్రత్యక్షంగా వస్తాను, నాతో పాటు నిన్ను నా రాజ్యానికి తీసుకెళ్తానన్నవాడిని నేను చూడలేదండి నా జీవితంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా యేసు క్రీస్తు గురించి ఈనాడు ప్రపంచం చాలా తేలిగ్గా మాట్లాడుతూ ఉంది. అనేకమైనటువంటి విశ్వాసాలకు సంబంధించిన వ్యక్తులు అసలు దాన్ని ఎందుకు నమ్మాలి క్రైస్తవ్యానని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి జవాబు ఇవ్వాల్సిన అవసరత మన మీద బాధ్యత ఉన్నది. నా యేసుని ఎందుకు నమ్మాలంటే, మరలా చెప్తున్నాను, నా యేసుక్రీస్తుని దేనికి నమ్మాలంటే, ఆయన రుడీగా నాకు సమాధానం ఇచ్చాడు. రెండవది, నా యేసుక్రీస్తు పాపము లేనివాడు కనుక ఆయన వెంబడిస్తూ ఉన్నాను.
మూడవదిగా ఆయన మన పునరుద్ధానుడై మరలా వస్తానన్నాడు కాబట్టి ఆయన యందు నేను విశ్వాసం ఉంచి ఉన్నాను. ఇలాంటి విశ్వాసంలో నువ్వు కొనసాగుతూ ఉన్నావా? అసలు నువ్వు విన్నాలని ఆరాధిస్తున్న యేసుక్రీస్తు విలువేమిటో నీకు తెలుసా? నువ్వు ఆయన ఎప్పుడన్నా ఆయన జీవితాన్ని పరిశీలన చేసావా? ఆయనలో ఉన్నటువంటి ఔన్నత్యమైన సంగతులను గురించి ఏనాడన్నా ఆలోచన చేసావా? అలాంటి ఆలోచనలతో నువ్వు ముందుకు కొనసాగు. నిజ క్రైస్తవుడిగా జీవించు. నిజ దేవుడిని ప్రపంచానికి తెలియచేయాలని ప్రభువు పేరిట మీకు మనం చేస్తూ ఈ కొద్ది మాటలను ప్రభువు పేరిట దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, అయ్యా ఈరోజు ఎస్సయ్యా నీ యొక్క వాక్యాన్ని బట్టి యేసును ఎందుకు నమ్మాలి అన్న అంశం మీద మేము మాట్లాడుకున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్నటువంటి నిబిడలందరిని మీరు దీవించండి. వారి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించండి అయ్యా. అయ్యా నా తండ్రి, నీ యందు విలువ, నీలో ఉన్న మహిమను, నీలో ఉన్నటువంటి ఆ యొక్క ఔన్నత్యమును తెలుసుకొని జీవించడానికి కృపచూపమని, దీవించమని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా అయ్యా అర్థం చేసుకోగలిగిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. మంచిదండి, ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం రాత్రి 8 గంటలకు మరి లివింగ్ ఆర్ట్ ఛానల్లో రావటం జరుగుతుంది. మరి అనేకులు అనేక ప్రాంతాల నుంచి మరి ఫోన్స్ ద్వారా మరి ఈ కార్యక్రమాన్ని ఎంతగానో అభినందిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. తప్పక వీక్షించండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఆమేన్.